చేస్తారనుకుంటున్నారా? అంతా లేదు ఇక్కడ, అది ఒకటి ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, సర్టిఫికేట్ సంబంధించింది. నేను బీటెక్ ఎంటెక్ పీజీ చేశాను, అలాంటి నేను ఎందుకు సర్టిఫికేట్స్ కూడాను. అందుకే మీలో ఎవరు మెగాలజీని స్థాపించాను. రండి నా దగ్గర రండి, నేను అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పి ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి చెన్నై, ఎస్వి యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ సర్టిఫికేట్స్ గెలుచుకెళ్ళండి. ఓకే, ఆవర్ ఫస్ట్ కంటెస్టెంట్ వెనుగోపాల్, వెల్కమ్. హలో సార్. హలో. ఓకే వెనగారు, స్టార్ట్ చేద్దామా? దానికన్నా ముందు మీ గురించి తెలుసుకుందాం. ఇంతకీ ఏం చదివారు? పొద్దున్న ఇంజనీర్ చదివాను సార్. అర్థమైంది, బాగా అర్థమైంది. ఏం చదివినావు? సర్టిఫికేట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి సార్. చాలా ఉన్నాయా? అయినా జాబ్ రాలేదా? ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి? బర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, వన్ ఫైవ్ సర్టిఫికేట్, ఇంకా చాలా ఉన్నాయి సార్. డెత్ సర్టిఫికేట్ లేదా? ఓ సారీ, అది కానీ సార్. అదేం తీసుకున్నావు? అది ఎవరు ఇచ్చారు? ఎందుకన్నా అవసరం పడుతుందని తీసుకున్నాను సార్. 100 రూపాయలే సార్ ఎంఆర్ బాక్స్ ఇస్తున్నారు. వేణు గారికి మొదటి ప్రశ్న ఇచ్చాడు అంటావు గారు. మీ ఫస్ట్ క్వశ్చన్ వేణు, వీటిలో మెకానికల్ ఇంజనీర్కి షార్ట్ కట్ ఏంటి? ఏ సివిల్, బి మెక్, సి ఈసి, డి సిఎస్సి. టెన్షన్లో అన్ని బ్రాంచ్లు చదివేసి బ్రాంచ్ షార్ట్ కట్ సార్. ఓకే సార్, ఆప్షన్ బి సార్. ఓ, కరెక్ట్ ఆన్సర్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? ఓకే సార్. ఎస్ఐ ఇంజిన్ అంటే ఏంటి? ఏ స్పార్క్ ఇగ్నిషన్, బి సబ్ ఇన్స్పెక్టర్, సి సర్వ్ ఇన్స్పెక్టర్, డి సింగిల్ ఇగ్నిషన్. టైం లేదు. తోడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా. ఎవరు మళ్ళీ ఆడేదానికి ఇదేంటి? తొక్కడు బిల్లు అనుకున్నారా? మళ్ళీ ఆడేదానికి బాగుంది సార్. నెక్స్ట్ టైం ట్రై చేయండి. నెక్స్ట్ అవ్వండి. ఓకే, బాయ్. పోతావు రండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ నరేష్ గారు, వెల్కమ్. సార్, నమ్మలేకపోతున్నా సార్. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. మా నాన్నగారు కూడా మీ నాన్నగారికి పెద్ద ఫ్యాన్ సార్. మా ఆవిడ కూడా మీ ఆవిడ పెద్ద ఫ్యాన్ సార్. మా పిల్లలు కూడా సార్. సార్, నేను ఇంకా పెళ్ళి అవ్వలేదు. మీ అబ్బాయిలు? నేను అవ్వాలి ఇంకా పిల్ల పిల్లలు నేను సార్. నరేష్ గారు, మీరు ఇంకా మీరు ఎవరు కొడుస్తూ ఉన్నారు? మీరు ఎవరు మెకానికల్ ఇంజనీర్? నేను మీ యూట్యూబ్ ఫ్యాన్ సార్. మీరు ఏముందా కూర్చోండి. ఓకే నరేష్ గారు, ముందుగా మీ గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు ఏం చేశారు సార్? అవన్నీ చెప్తే బాగా సార్. పర్లేదు నరేష్ గారు, చెప్పండి. ఇప్పుడే కడుపులో కొద్దిగా ట్రావెల్ ఇచ్చింటే అలా బయటకు వెళ్ళేసా సార్. లాప్టాప్ గారు, మొదటి ప్రశ్న ఇచ్చేయండి. మీ ప్రశ్న, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్? ఏ నందమూరి నారాయణ, బి కేఎల్ నారాయణ, సి జగ్గుపాటి నారాయణ, డి అక్కినేని నారాయణ. సార్, అందరూ ఒకటే కదా సార్. రేపు మెంటల్ నా ఇలా కలుగుతున్నాడు దెబ్బనయ్యా, ముందర ఇంటి పేరు చూసి చెప్పు. సార్, ఇది పేరుకే ల్యాప్టాప్ సార్, ఇందులో ఏమి కనిపిస్తాం లేదు. సురేష్ గారు, మనంత బడ్జెట్ కాదండి, ఇది షోకు మాత్రమే ల్యాప్టాప్. ముందర పేపర్లు చూసి చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఏంటో. సార్, ఐ విల్ గో విత్ ఆడియన్స్ సార్. ఆడియన్స్ పోల్ యాక్టివేట్ చేయండి ల్యాప్టాప్ గారు. నరేష్ గారు, మీరు ఎవరు అనుకుంటున్నారు? సార్, నేనైతే నారాయణ గారు అనుకుంటున్నాను సార్. మరా బాగు, చిన్న చిన్న ప్రశ్నలకి సంబంధం తప్పకపోతే పిల్ల నాకు బాగా దళగా బతుకుతారా? సరే సార్, నీళ్ళు కూడా నీళ్ళు.
సార్ ఐ విల్ గో విత్ బి సార్ పక్కా ష్యూర్ లాక్ చేయనా సార్ కొద్దిగా చూసుకొని లాక్ చేయండి సార్ టేయ్ ఇది యూ సర్టిఫికెట్ షార్ట్ఫిల్మ్ రా ఏ సర్టిఫికెట్ చేయొద్దా పచ్చి పచ్చిగా వస్తుంది నోట్లో ఓ కరెక్ట్ ఆన్సర్ రమేష్ గారు థ్యాంక్ యూ సార్ ఓకే రెండవ ప్రశ్న పాట విని యా సినిమాలో చెప్పండి పాట ప్లే చేయండి నటం గారు हमटी चिंडोड़े बेटा को चाड़े सिम्मा 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 तू चूसे ताड़े सिम्मा अडबी लांटी अंदाले ये लायन बी शेर सी सिम्मा डी सिंगम ये सर लायन पाटल इंगा रिलीज है वाला सिम्मा वंटी कुरोड़े बेटा को चाड़े సింహ అనే పాట సింహంలోనిది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి ఓకే రమేష్ గారు బాగా ఆడారు మీకు సర్టిఫికెట్ కొరకు పంపిస్తాం పాట సర్టిఫికెట్ ఓకే బాయ్ హాస్పిటల్లో హత్య చేసుకోకూడదు హత్య చేస్తాడు నరేష్ బేగల్ వచ్చిన బేగల్ ఇంటికి వెళ్ళిపోయాడు మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చినప్పుడు మనం చిన్న బ్రేక్ ఇస్తున్నాం చిట్టికి వచ్చేద్దాం నెలకు 1000 మందికి పైగా కళ్ళు పోగొట్టుకున్న పేషెంట్లలో 80 నుంచి 90% మంది రాత్రులు చదవడం వలనే ఇది మన ముఖేష్ కథ నా పేరు ముఖేష్ నేను సంవత్సరం పాటు రాతంతా చదివేవాడిని ఇప్పుడు నా కంటి ఆపరేషన్ జరుగుతుంది బహుశా ఇక నేను చూడలేకపోవచ్చు దురదృష్టవశాత్తు ముఖేష్ కళ్ళను కాపాడలేకపోయాం అతని వయసు 20 ఏళ్ళే రాత్రులు చదవడం ఆరోగ్యానికి హానికరం ఓకే మన నెక్స్ట్ కంటెస్టెంట్ పవన్ వెల్కమ్ పవన్ గారి కోసం మొదటి ప్రశ్న ఇచ్చేయండి ఆన్ ద స్క్రీన్ ప్లేస్ పవన్ గారు మీ మొదటి ప్రశ్న వీటిలో స్టీరింగ్ లేని వాహనం ఏంటి ఏ బస్ బి కారు సి ట్రైన్ డి షిప్ ఆప్షన్ ఏ బస్సు ఆప్షన్ బి కారు ఆప్షన్ సి ట్రైన్ ఆప్షన్ డి పడవ ఆప్షన్ డి టిక్ చేసుకోరా ఓకే సార్ ఆప్షన్ డి కంఫర్మా ఓకే సార్ ల్యాప్టాప్ వరకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేయండి ఆప్షన్ డి పడవ ఇస్ రాంగ్ ఆన్సర్ ఆప్షన్ సి ట్రైన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓ నెగటివ్ డిజిట్ పవన్ గారు ఏంటి అత్త కూతురు అంటున్నారు బ్లాగర్స్ గర్ల్ ఫ్రెండ్స్ లేరా తమ్ముల్లో ఉంటే కోరుకుంటున్నాను గేమ్ లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేయండి ల్యాప్టాప్ ఆన్ ద స్క్రీన్ ప్లేస్
మీ మొదటి ప్రశ్న, మెకానికల్ ఇంజనీర్లో మొదటి అక్షరం ఏంటి? ఎం సార్. చంద్రకాంత్ విత్ యుగంధర్ కేకుడి మీలెవరు మెకానికల్ ఇంజనీర్ అనే కామెంట్స్ వచ్చాయి కానీ యుగంధర్ ఎవరు అని అడుగుతున్నారు సార్. ఓకే మనం గేమ్ లో వెళ్దాం. ఓకే సార్, మీ రెండో ప్రశ్న, వీటిలో చదువుకి సంబంధించిన ఉప్పు ఏంటి, కాని ఉప్పు ఏంటి? ఫేస్బుక్ సార్. లాప్టాప్ గారు క్వశ్చన్ పేపర్ మనం లీక్ చేశారా? చంద్రకాంత్ గారు ఫస్ట్ ఆప్షన్ వినండి, ఆ తర్వాత చెప్పండి. ఓకే సార్. వీటిలో చదువుకి సంబంధం కాని ఉప్పు ఏంటి? ఏ నోట్బుక్, బి టెక్స్ట్ బుక్, సి ఆన్సర్ బుక్, డి ఫోన్ బుక్ డి. ఓకే చంద్రకాంత్ గారు, కమ్ ఆన్ ప్లీజ్, మీకు ఈ సర్టిఫికేట్ కరెక్ట్ పంపిస్తాము, తీసుకోండి. ఓకే మీరేమనుకోనంటే మీతో స్టెప్ డాన్స్ చేయాలి. ఓకే ల్యాప్టాప్ గారు మ్యూజిక్ ప్లే చేయండి. ఓకే ఓకే చంద్రకాంత్ గారు. ఓకే సార్. ఓకే 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 వెళ్ళండి. ఓకే మన నెక్స్ట్ కంటెస్టెంట్ రామ్ గోపాల్ వెల్కమ్. రామ్ గోపాల్ బాడి తెచ్చింది ఉంచే పోతావు. ఓకే రామ్ గోపాల్ చెప్పండి సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుగా ఉంది? నేను మిమ్మల్ని చాలా సార్లు చూసాను. ఎక్కడ? ఇక్కడే సార్, షోలో. మీరు ఫస్ట్ కంటెస్టెంట్ వేరు గోపాల్ ఉన్నారు. వాడు మా తమ్ముడు సార్, మేమిద్దరం ట్విన్స్. అంటే ఒకే ఫ్యామిలీ? అప్పట్లో ఒకటే ఫ్యామిలీ సార్. సారీ అండి, ఒక ఫ్యామిలీ నుంచి ఒకరే రావాలండి. అప్పుడు సార్, ఇప్పుడు మా ఇద్దరు రెండు ఫ్యామిలీ సార్. లేదండి, మీరు ట్విన్స్ అయినా త్రిబుల్స్ అయినా ఫోర్ అయినా ఫైవ్ అయినా ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికే అలా ఉందండి. చాలా కష్టపడినా సార్ ఇక్కడ వచ్చేదానికి. చాలా అండి, సారీ అండి. ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికి అలా చేస్తేనే చాలా మంది రాగలుగుతారు, చాలా మంది చిట్టుగా చిలుగలుగుతాం. వచ్చిన దానికి ఏమన్నా ఏం సార్, ఎక్కువ రెండు అవుతా ఏంటి? ఏం ఇస్తుంటారు? ఏదన్నా గిఫ్ట్? సారీ, గిఫ్ట్ మీకు పార్టిసిపేట్ సర్టిఫికేట్ పంపిస్తాం అండి, కొరియర్ పంపిస్తాం. ఇప్పుడు ఏమన్నా ఏం సార్? లేదండి, కావాలండి, కండిషన్ కూర్చోవాలి కదా. ఓకే అండి, ఓకే. చూసారు కదండి, రామ్ గోపాల్ కంటెస్టెంట్ అనుకున్నాం కానీ పెద్ద దొంగ నెలనుకోలేదు. దీంతో ఈ సీజన్ ఇంతటితో ముగిస్తున్నాం, అంతవరకు చూస్తూనే ఉండండి.